subscribe to color frames hello viewers welcome to color frames latest updates కోసం color frames channel ని subscribe చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ప్రస్తుత తరంలో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్ర అశ్విని అత్యుత్తమ హాఫ్ స్పిన్నర్ అని భారత వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు మరిన్ని ఎక్కువ వికెట్లు తీసుకునేందుకు ఫిట్‌నెస్ కాపాడుకోవాలని అశ్విన్కు సూచించాడు గత దశాబ్దం తొలి 5 టీమిండియాలో చోటు కోసం పోటీపడ్డ ఇద్దరు స్పిన్నర్లు హర్భజన్ అశ్విన్ సోమవారం సాయంత్రం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో సరదాగా మాట్లాడుకున్నారు అయితే మన ఇద్దరి మధ్య చాలా ఈర్ష్య ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే అలాంటివి ఏమీ లేవని నేనందరికీ చెప్పదలుచుకున్నాను ప్రపంచంలో ప్రస్తుతం అశ్వినే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ కూడా మంచి స్పిన్నర్ స్పిన్కు సహకరించని ఆస్ట్రేలియా పిచ్చులపై లియాన్ బాగా రాణిస్తున్నాడు అయితే అశ్విన్ దిగ్గజంలా మారుతాడు మున్ముందు మరిన్ని వికెట్లు తీసుకునేందుకు ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవాలి ప్రపంచంలోనే అత్యధిక వికెట్ల రికార్డు తిరగరాసే సత్తా అశ్విన్లో ఉంది అని హర్భజన్ పేర్కొన్నాడు నేను చెపాక్ టెస్టును ఎప్పుడూ మిస్ కాలేదు జట్టులో సభ్యుడిగా ఉండేవాడిని లేదా స్టేడియంలో ప్రేక్షకుడిగా ఉండేవాడిని ఆ టెస్టు సమయంలో నేను స్టేడియంలో ఉన్నాను హెడన్ క్యాచ్ను మీరు వదిలినందుకు బహుమతులే వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పటం నేను చేశాను ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఉండే గేమ్ స్పిరిట్ గురించి మా నాన్న ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ఆ సమయంలో అది నాకు గుర్తుకు వచ్చింది అది నాపై తీవ్ర ప్రభావం చూపింది అని రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు ఇక అంతకుముందు భారత మాజీ కెప్టెన్ సింగ్ ధోని టీ ట్వంటీలో బౌలింగ్ చేయడం చాలా కష్టమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు టీ ట్వంటీ గొప్ప బ్యాట్స్మెన్లలో ఎంఎస్ ధోని కూడా ఒకడు ఆ ఫార్మాట్లో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోని నిలువరించడం అసాధ్యం ఇక ధోని గురించి అంటారా భారత్ ఇప్పటి వరకు చూడని గొప్ప కెప్టెన్ మహి అలానే లోను అదే స్థాయిని అతను అందుకున్నాడు అని అశ్విన్ వెల్లడించాడు అయితే బంతిని వైవిధ్యంగా తిప్పడంలో రవిచంద్రన్ అశ్విన్ది ప్రత్యేక శైలి తన ఖాళీ సమయాల్లో కూడా గల్లీ క్రికెట్ ఆడుతూ బంతిని వివిధ రకాల్లో స్పిన్ చేయడానికి యత్నిస్తూ ఉంటాడు అశ్విన్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులలో వరుసగా మూడేళ్ల పాటు అతను యాభైకి పైగా టెస్టు వికెట్లు సాధించటం అతని ప్రతిభకు అద్దం పడుతోంది తన కెరీర్ యాభై నాలుగవ టెస్టుల్లోనే మూడు వందల వికెట్ల మార్కును చేరిన ఘనత అశ్వింది ఇటీవలి కాలంలో తనకు అవకాశాలు తగ్గినా వచ్చిన అవకాశాలతో మళ్లీ గాడిలో పడ్డానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పటి వరకు ఒక్క టెస్టులు వాడిన అశ్విన్ మూడు వందల అరవై ఐదు వికెట్లు సాధించాడు ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లను ఏడు సార్లు సాధిస్తే ఐదేసి ఏసి వికెట్లను 27 సార్లు తీశాడు ఈ గణాంకాలే అశ్విన్ స్పిన్ బౌలింగ్ లో మాస్టర్ గా మార్చాయి అనేది కదనలేని వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు